ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఇయ్యలటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి నానమ్మ డైరీ అనే కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి నుంచి బయలుదేరినప్పటినుంచి నా ఆలోచనలన్నీ నానమ్మ చుట్టే తిరుగుతున్నాయి ఇక్కడ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక మూడేళ్ల నుంచి ఇంటికే వెళ్లలేదు మమ్మీ డాడీతో ఫోన్లో మాట్లాడడం తప్ప అలాంటిది నానమ్మ చనిపోయిందన్న ఉత్తరం బస్సులో కూర్చున్నా నానమ్మే గుర్తొస్తోంది మాకు అందమైన జీవితాన్ని నేర్పిన నానమ్మ ముగ్గురు కొడుకుల్నే కాదు ఐదుగురు మనవళ్లని నలుగురు మనవరాళ్లనీ తానే తీర్చిదిద్దిన నానమ్మ తాతయ్య ఏనాడో చనిపోయినా పెద్ద దిక్కుగా నిలిచింది నానమ్మ టీచర్గా రిటైరై ఆరేళ్లైంది రిటైరైన రోజే నానమ్మ కుంగిపోయినట్టుగా కనిపించింది అప్పటికే ముగ్గురు కొడుకులు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు తన ఆరువేల జీతాన్ని ఆ ఉమ్మడి కుటుంబానికే పెట్టేది ఏ చేత నయా పైసా పెట్టించలేదు రిటైరయ్యాక నానమ్మ పెన్షన్ రెండున్నర వేలు దాటకపోయేసరికి ఇంట్లో ఎవరికి వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్ని సృష్టించుకొని ఎడమొహం పెడమొహంగా తప్పుకు తిరిగారు నాలుగు రోజుల్లో నానమ్మ మీది ప్రేమ మంచుగడ్డల్లా కరిగిపోయింది కొడుకులకీ కోడళ్ళకి ఫలితంగా నానమ్మకో గది కేటాయించారు నులకమంచం వేశారు ఆమెకో ఒంటరి ప్రపంచాన్ని సృష్టించారు నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి బెంగళూరు ముందు నన్ను పిలిచింది ఒరే మన్ప్రీతం ముందు మీ తాతయ్య ఫోటో ఒకటి ఎన్లార్జ్ చేయించి ఫ్రేమ్ కట్టించి తీసుకురారా నా గదిలో పెట్టుకుంటాను అంది ఆమె కళ్లల్లోనూ గొంతులోనూ ఏదో అవ్యక్తమైన బాధ ఫ్రేమ్ కాదు నానమ్మ లామినేషన్ చేయించి తీసుకొస్తాను ఈరోజు సరేనా అన్నాను నానమ్మ నా తల నిమిరింది ఆ తర్వాత నేను బెంగళూరు వచ్చాక నానమ్మ నుంచి మొదట్లో రెండు ఉత్తరాలు వచ్చాయి అంతే గ్రాటివిటీ డబ్బు లక్షన్నర వచ్చాక అవి పంచగానే మీ అమ్మలు నాన్నలు చాలా ప్రేమగా చూసుకుంటున్నారని మానవ జీవితాలన్నీ ఆర్థిక సంబంధాలతో పూర్తిగా ముడిపడ్డాయంటూ రాసింది ఏదేమైనా నానమ్మని బాగా చూసుకుంటున్నారన్న హ్యాపీలో ఉండిపోయాను హైవే మీద బస్సు ప్రయాణంలో నానమ్మని దర్శించుకుంటూ కళ్ళు మూసుకున్నాను ఇంట్లో అడుగు పెట్టగానే వరండాలో నానమ్మ ఫోటో చూసి గుండె కదిలిపోయింది గుండె పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాల శకలాలు కుప్పకూలుతుంటే పొంగుతున్న కన్నీళ్లతో అమ్మని పట్టుకుని బావురుమని ఏడ్చాను ఇంట్లో శ్మశాన స్తబ్దత పలుచబడుతోంది చాలాసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాను గొంతు నరాలు ముడిపడ్డట్టు తెల్లారితేనే పదకొండో రోజు పెద్దకర్మ మా నాన్న బాబాయిలు ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు అన్నం తినేటప్పుడు అమ్మ మాత్రం చెల్లికి వచ్చిన పెళ్లి సంబంధం గురించి చెప్తోంది మరునాడు ఇంటి ముందు పెద్ద షామియానా వేశారు దాదాపు వెయ్యి మందికి సరిపడా వంటలు వండిస్తున్నారు నానమ్మ ఫోటోకి భారీ మల్లెపూల వేశారు ముగ్గురు కొడుకులు పెద్ద ఉద్యోగస్తులే కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే వచ్చి పలకరిస్తున్నారు బ్రాహ్మడి కార్యక్రమం అంతా అయ్యాక ఒక్కొక్కరు నానమ్మ ఫోటోకి దండం పెట్టి భోజనం వైపు వెళ్తున్నారు నా మనసు కొంచెం పొంగింది నానమ్మ పెద్ద కర్మని ఇంత గొప్పగా జరిపిస్తున్నందుకు నానమ్మ ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది గర్వపడుతుంది కూడా నానమ్మ ఫోటో తప్పిస్తే అది పెద్దకర్మలా కాదు పెళ్లి సందడిలా అనిపిస్తుంది మా వాడలోని కొందరు పేదవాళ్లకు కాటన్ చీరలు ధవతులు పంచిపెట్టారు మేమింత పెద్ద హోదాలో ఉండడానికి మా అమ్మే కారణం సార్ అంటున్నాడు పెదనాన్న ఎవరితోనూ అందుకే ఆమె పెద్దకర్మ మా స్థాయిలో ఇంత గ్రాండ్గా చేస్తున్నామండి అన్నాడు పక్కనే ఉన్న మా నాన్న మా అమ్మ శిలా విగ్రహం కూడా మా తోటలో పెట్టించాలనుకుంటున్నాం కూడా అని మాట కలిపాడు చిన్నాన్న ఆ మాటలు విన్న పెద్ద మనిషి మీరు చాలా గ్రేట్ సన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు మా నాన్నల ముఖాలు ఎంతగా వెలిగాయంటే అమ్మపోయిందన్న బాధ అసలే కనిపించలేదు వాళ్ళలో అసలు పెద్ద కర్మ అనేది ఎందుకు చేస్తారు ఆత్మను శాంతిపరచడానికి కానీ ఇక్కడ స్థాయిలు హోదాల ప్రదర్శన జరుగుతుందా అని అనిపించింది ఆమె మాకు తల్లిలాంటిది అందుకే అందరం కలిసి అనుకుని తొంభై వేలతో ఈ ఫంక్షన్ చేయిస్తున్నాం అమ్మ ఎవరితోనో చెప్తోంది అమ్మ ఈరోజు పట్టుచీరే కట్టుకొని నగలు అలంకరించుకోవడమే నా మనసుకు కలుక్కుమంది మా ఇంట్లో ఐదారేళ్ల నుంచి ఫంక్షన్ ఏమీ జరగలేదు అందుకే కాస్త గ్రాండ్గా చేస్తున్నాం పిన్ని చెప్తోంది ఇంతలో పని మనిషి రంగమ్మ వచ్చి అమ్మగారు ఆవిడ గది శుభ్రం చేశానండి అంది ఎవరి గదమ్మా అని నేను అడిగాను అమ్మని అదేరా మీ నానమ్మది ఆవిడ పోయారు గదా ఆ గదిని గెస్ట్ రూమ్గా చేద్దామని అంటూ వెళ్ళిపోయింది అప్రయత్నంగా నా అడుగులు నానమ్మ గదివైపు సాగాయి గోడల నిండా గూడు కట్టుకున్నట్టుగా ఉందా గది గోడమీద తాతయ్య ఒంటరిగా నవ్వుతున్నాడు గదంతా శుభ్రంగా ఉన్నా షెల్ఫ్లో దుమ్ము ఉన్న పుస్తకం కనబడింది నానమ్మది భగవద్గీత అయి ఉంటుంది అనుకుంటూ ఆ పుస్తకంపై గల కవర్మీది దుమ్ము దొలిపి తీశాను భగవద్గీత కాదది నానమ్మ డైరీ ఎక్కడో మధ్యపేజీ తెరిచాను మే ఇరవై నాలుగు గొంతెండి పోతుందని మొత్తుకున్నా ఎవరూ గుటికెడు కూడా పోయలేదు ఆ వాక్యం చదివి నా గుండె కవాటాలు పెటిల్మని చిట్లిపోయాయి అప్రయత్నంగానే మరో పేజీ తీశాను జూలై పదహారు నన్ను వీళ్లు బతికించుకుంటున్నది కేవలం నా పెన్షన్ డబ్బుల కోసమేనన్న నిజం వాళ్ల మాటల్లో ఈరోజు తెలిసాక నాకు చచ్చిపోవాలనిపిస్తోంది ఎక్కడో నా హృదయాంతరాలలో భీకర ప్రకంపనలు పాకిపోతున్నాయి అతి కష్టంగా రాసినట్టున్నాయి అక్షరాలు సెప్టెంబర్ ఏడు అంత కలిసి వృద్ధాశ్రమంలో వేస్తామంటే వద్దని దుఃఖంతో చేతులెత్తి ప్రార్థించాను దయతో కరుణించారు సెప్టెంబర్ పదకొండు మలమూత్రాలు మంచంలోనే చేసుకుంటున్నానని అన్నం పెట్టడం కూడా తగ్గించారు అక్టోబర్ మూడు రెండు రోజుల నుంచి నాకు కనీసం అన్నం కూడా లేదు గదిలోకి ఎవరూ రాలేదు నా గుండెనెవరో చువ్వలతో పొడుస్తున్నట్లుంది ఆ తర్వాత నానమ్మ డైరీ నిండా తెల్లపేజీలే లాంటి తెల్లపేజీలు నానమ్మ మనసులాంటి తెల్లపేజీలు కళ్ళు కన్నీళ్లతో కప్పబడిపోయాయి డైరీని గుండెలకు హత్తుకున్నాను బావురుమంటూ మరో క్షణంలో నా గుండె పగిలేలా ఉంది అప్పుడే గదిలోకి నాన్న వచ్చి ఒరే మన్ప్రీతం నువ్వు చేస్తున్నావు అక్కడ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వచ్చారు కార్లో ఆయనకేం అవసరాలున్నాయో చూడుపో రేపు నీ ఉద్యోగానికి ఆయనతోనే మనకు పని వెళ్ళు వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్లాలో తెలియక నేను గదిలోనే ఉండిపోయాను మూగగా రోధిస్తూ ఇంతవరకు నానమ్మ డైరీ కథ విన్నారు కథారచన కేవి నరేందర్ చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఇల్లటి కథనం కార్యక్రమం సమాప్తం